చిన్న ప్రార్థన చేస్తున్నా. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో నీ ఎంత భయమ భక్తి కలిగి నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకొని సదుద్దేశం దగ్గరకు వచ్చాను తండ్రి. చెప్పబడుతున్న మాటల్లో మాలో ఏమైనా తప్పులు ఉంటే, లోటుపాట్లు ఉంటే సరిచేసుకునే భాగ్యం దాచాము. క్రీస్తురామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నా పరమ తండ్రి. గత కొంతకాలంగా ప్రసాద్ బైబిల్ దైవ గ్రంథం అని చక్కటి బాగా వివరించుకుంటూ వస్తున్నాడండి. ప్రత్యేక ధన్యవాదాలు ప్రసాద్. ఇంక 2 వారాలని 3 వారాలున్నాయా? 2 వారాలు. చారిత్రక ఆధారాలు, పురావస్తు ఆధారాలు, రాజుల చరిత్ర మొత్తం అంతా కూడా మనకి చెప్పడమే దాన్ని. ఈరోజు మనం చిన్న పాఠం చెప్పుకుందాం. క్రీస్తు యేసునందున్న క్రైస్తవులు ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి కారణం ఏంటి? అంటే క్రీస్తు యేసునందున్న క్రైస్తవులు ఆత్మీయ జీవితంలో వెనుకంజ, వెనకడుగు లేదా పడిపోవటకు కారణాలేంటి? మనం పాఠం చెప్పుల్లో చెప్పి కొంచెం మొక్క చెప్పి వదిలేసి గుర్తుంది మన ఆదివారం ఏం చెప్పుకున్నామంటే, అపవాది తంత్రం. ఏంటి అపవాది తంత్రం? మనం చర్చికి రాకుండా చేయడమే దాని తంత్రం. మనం ఏ రోజైతే రామో అది ఏం చేసినట్టే, అది మనల్ని గెలిచేసినట్టే. అపవాది తంత్రం ఏదేంది నుండి ఆళ్ళు రాకూడదు, దెయ్యం లాక్ రాకూడదు, దేవుడే గింటేయాలి, అది దాని తంత్రం. దేవునికి దానికి ఉన్న సంబంధాన్ని ఏం చేయాలంటే కట్ చేయాలి. ఇది అపవాది యొక్క తంత్రం. చిన్నగా మనం పోగలు చెప్పిన తర్వాత ఏం చెప్పుకున్నామంటే, బాలుడు నడవలసిన త్రోవ ఏది? ఒక 40 నిమిషాలు చెప్పాం. బాలు నడవలసిన త్రోవ ఏంటంటే, ప్రతి ఆదివారం జుట్టు పట్టుకుని తీసుకొచ్చి చర్చిలో కూర్చోబెడుతూ బాలుడు నడవలసిన త్రోవ ఒక మొక్కలో చెప్పేస్తాం. ఈ వారం చెప్పుకునే అంశం, క్రీస్తు యేసునందున్న వారి ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి కారణాలు ఏంటి? సాధారణంగా ఆత్మీయత, ఆత్మీయ జీవితం అనేది మన దగ్గరే ఉంటుంది, ఇంకా బయట ఎక్కడ చెప్పరు. పులిహార పలహారం ఆ మాటలే ఉంటాయి, కానీ ఆత్మీయత, ఆత్మీయ ఆహారం, ఆత్మీయ జీవితం అనే మాటలు మనకి వినపడదు. సాధారణంగా ఈ పదం, ఏ పదం, వెనకంజ వెనకడిగా అనే పదం అర్థం ఏంటి? సాధారణంగా ఈ పదం మనం ఎప్పుడు వాడతామంటే, దిగజారిపోయిన తనానికి గుర్తుగా మనం ఈ పదం వాడతాం. ఏం పాఠం అండి? వెనకడుగు. దిగజారిపోవడానికి గుర్తు అంటే ముందుకు చూస్తూ వెనకడుగు వేస్తున్న వాళ్ళని ఈ మాట అంటారు. ముందుకు చూస్తూ వెనకడుగు, చూసేది ముందుకే. వెనక్కడికి వెళ్తున్నారంటే అర్థమైంది మీకు? చూపు ముందుకి, నడక వెనక. ఇది వెనకంజ అంటే అర్థం. పదానికి అర్థం చెప్పి, ఆత్మీయ జీవితంలో వెనకడుగు, వెనకంజ పడిపోవటకు కారణాలు. అసలు ఆత్మీయత అంటే ఏంటో చూద్దాం. వెనకడుగు అంటే అర్థం ఏంటండి? చూసేది ముందుకే, వెళ్ళేది వెనక్కి, దిగజారి పోవటం. ముందు చూస్తూ వెనకడుగు వేసే వాళ్ళకి ముందు చూస్తాడు, వెనక నడుస్తున్నాడు, గొయ్యుందో తెలియదు, పోవుందో తెలియదు, ముళ్ళుందో తెలియదు. కాబట్టి ప్రమాదం చాలా నష్టం. వెనకడుగు వేయటం అనేది పతనానికి కారణం. 2వ పదం ఏమంటే, ఆత్మీయత, ఆత్మీయ జీవితం, ఆత్మీయ ఆహారం, ఆత్మీయ జీవింపజేయని, ఈ పదాలు మనం క్రైస్తవంలోనే వినపడతాయి, మిగిలిన చోట్ల వినపడం. ఆత్మీయత, ఆత్మీయ ఆహారం అనే మాటలు వినపడం. మీకు తెలుసు, ఆహ్వాన సువార్త 6:63లో ఆత్మీయ జీవింప చేయుచున్నది అనే పదం మనకి రాయబడింది. పైన కనిపించేది శరీరం, లోన ఉన్నది ఆత్మ, కానీ మనల్ని నడిపించేది ఆత్మే. ఆత్మే మనల్ని నడిపిస్తుంది. కరెంటే ఈ శబ్దాన్ని మీకు వినిపిస్తుంది. కరెంటు లేకపోతే మైక్లో గట్టిగా అరిసిన ఏం కూడా అంత సౌండ్ రాదనమాట. మైక్ ఉందంటే కరెంట్ ఉందని అర్థం. మనం ఉన్నాము అంటే మనలో ఆత్మ ఉందని అర్థం. శరీరాన్ని నడిపించేది ఆత్మ, ఈ ఆత్మకు చావు లేదు, శరీరానికి మాత్రం చావు ఉంది. శరీరం గురించి మనం రోజంతా కష్టపడుతున్నాం, కానీ ఆత్మ గురించి అసలు ఆలోచించడం లేదు. నడి నెత్తి దగ్గర నుంచి కాలు వరకు కూడా ప్రతిదీ అవసరమే. నెత్తికి నూనె కావాలి, కాలుకి చెప్పులు కావాలి, ప్రతి అవయవానికి ఏదో ఒక అవసరత అనేది ఉంది. వాటి గురించే మనం డే అండ్ నైట్ కష్టపడుతున్నాం, కానీ చావులేని ఆత్మ గురించి అసలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈరోజు మనం చెప్పుకునే అంశం, ఆత్మీయ జీవితంలో వెనకడుగు లేదా వెనకంజ లేదా పడిపోవటకు కారణాలు. వెనకంజ అంటే దిగజారిపోవడం, ఆత్మీయత అంటే ఆత్మకు సంబంధించిన జీవితం. మనిషి శరీరం కోసమే కష్టపడుతున్నాడు, కానీ తనను నడిపించే లేదా శరీరాన్ని నడిపించే ఆత్మ గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. కాబట్టి ముందు దేవుడు దేనికి శిక్ష వేస్తున్నాడంటే ఆత్మకే శిక్ష అనేది వేస్తున్నాడు. మరణం తర్వాత శరీరం ఇక్కడ ఉండిపోయి ఆత్మ మాత్రం శిక్షలోనికి లేదా
నెమ్మది పొందడానికి వెళ్ళిపోతుంది. ఆత్మానుసారంగా లేదా ఆత్మీయ జీవితం లేదా ఆత్మీయ ఆహారం అంటే క్రైస్తవులకి బాగా తెలుసు తెలియదండి, తెలుసు. ఎవరైతే అవిశ్వాసులుగా ఉంటారో మన ఆదివారం మనం చెప్పినట్లుగా వాళ్ళ మనోనేత్రాలకు అపవాదం ఏం చేస్తుందంటే గుడ్డితనం అనేది కలిగి చేస్తుంది. ఎప్పుడైతే గుడ్డితనం కలిగి చేసిన ఆత్మీయ జీవితం అనేది చూపు ముందుకి నడక వెనక్కి అయిపోద్ది అనమాట, చూపు ముందుకి నడక వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ ఆత్మీయత ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా మనకు కావాల్సింది ఏంటంటే ఆత్మీయ ఆహారం. ఆత్మీయ ఆహారం, ఆత్మీయ ఆహారం ఏంటండి? మన చేతిలో ఉన్న బైబిలే ఆత్మీయ ఆహారం. ఆత్మీయ ఆహారం అంటే బైబిల్. ఆత్మీయ జీవితం అంటే ఆత్మను గురించి ఆలోచిస్తూ ఆత్మ యొక్క అవసరాలు తీర్చడమే ఆత్మీయ జీవితం. ఈ ఆత్మీయ జీవితం వెనక మాకు కుర్చీలు తీయ తల్లి, నువ్వు తీస్తే అందరు తీసేస్తారు. కుర్చీలు చాలా ఉన్నాయి, ఇందులో ఎవరు కుర్చీ వాళ్ళకేసి మిగిలిన తీసేసా, మళ్ళీ అట్టి కొట్టుకుంటారని పిల్లలు, వాళ్ళ పిల్లలు అలరలేదు కదండి, బాగా సెట్ చేశానా, శాంతంగా ఉంది. వెళ్ళలా, పిల్లలందరినీ వెనక పంపించేసి పేరెంట్స్ దగ్గర కూర్చోబెట్టేసా. ఆత్మీయత ఆత్మీయ జీవితం, ఆత్మీయ జీవితంలో వెనుకంజ. ఆత్మీయత అంటే ఆత్మను గురించి ఆలోచించటం. ఆత్మీయ ఆహారము అంటే వాక్యం. వెనకంజ అంటే దిగజారిపోవటం. ఈ పదాలు మీకు అర్థమైంది కదా? పాఠం పేరేంటి? క్రీస్తు యేసునందున్న వారి ఆత్మీయ జీవితంలో వెనుకంజ, వెనకడుగు లేదా పడిపోవుటకు కారణం. మొత్తం 8 కారణాలని 3 ఈరోజు చెప్పి రేపు వచ్చే ఆదివారం అయితే చెప్తాను. మొదటి కారణం, ఇది ఎవరు కావాలని పరిశోధించుకోవాల్సిందేనండి, నిర్గమకాండ 32:1. నిర్గమకాండ 32:1. అది కాండం తర్వాత ఉంటుంది. నిర్గమకాండ 32:1 చూడండి. మోషే ఎవరు? ఆత్మీయ జీవితంలో వెనుకంజ వేయడానికి 8 కారణాల్లో మొదటి కారణం ఏంటంటే సరైన నాయకుడు సంఘాన్ని నడిపించకపోవడం. మొదటి కారణం ఏంటంటే సరైన నాయకుడు సంఘాన్ని నడిపించకపోవడం. నాయకుడు ఎప్పుడైతే సరిగ్గా ఉండడో మన ఆత్మీయ జీవితం అనేది ఆటోమేటిక్గా వెనకం చేసేస్తుంది, వెనకబడిపోతుంది, దిగజారిపోతుంది. ఏంట్లో అంటే ఆత్మీయ జీవితంలో. ఆత్మీయ జీవితంలో వెనకంజ వేయడానికి, వెనకడి వేయడానికి, పడిపోవడానికి మొదటి కారణం ఏంటి? సరైన నాయకుడు సంఘాన్ని నడిపించక పోవడం. చూడండి, మోషే గ్రంథం అదే నిర్గమకాండ 32:1. మోషే కొండ దిగకుండా, మోషే ఆహారంలో సరైన నాయకులేనా? సరైన నాయకులే. వాళ్ళు చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఇజ్రాయిలుల్ని అరణ్య మార్గాలు ప్రయాణించడానికి తీసుకొచ్చేసారు, అద్భుతాలు చేసి. అవునా? ఇద్దరు కలిసి చేశారా కలవకుండా చేశారా? కలిసి చేశారు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే కొండెక్కిరమ్మంటే పలకల మీద నేను ఆజ్ఞలు రాసిస్తానంటే మోషే గారు పైకి వెళ్ళాడు. ఒక నాయకుడు పైకి వెళ్ళాడు, ఒక నాయకుడు కింద ఉన్నారు. ఇప్పటి వరకు ఇద్దరు కలిసి నడిపించారు, మీ అందరికీ తెలుసు. అప్పటి వరకు కలిసే నడిపించారు. ఒక నాయకుడు దేవుడు రమ్మంటే పైకి వెళ్ళాడు, ఇంకో నాయకుడు కింద ఉన్నాడు. చూడండి ఏం జరిగిందో. మోషే కొండ దిగకుండా తడుగు చేయట ప్రజలు చూసినాడు. ఈ ప్రజలు ఎవరు అంటే ఈ ఇద్దరు నాయకులు కలిసి తీసుకొచ్చిన ప్రజలు, ఇజ్రాయేలీలు. చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు మాకు దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో మమ్మల్ని తప్పించిన ఈ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. ఇతను ఏమనాలి? దేవుడు రమ్మన్నాడు కదా, వెళ్ళాడు, వస్తాడు, ఆగండి అని చెప్పాలి. ఏం చెప్పాడు, ఏం చెప్పాడు చూడండి కిందకి. అందుకు అహరోను, మీ భార్యలను, మీ కుమారులను, మీ కుమార్తెలను, చెవులను, బంగారు పోగులను తీసి నా ఇద్దరికి రండని వారితో చెప్పక ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పొగరుతో రూపమును ఏర్పరిచి. ఎవరో సరికాని నాయకుడు, సరైన నాయకుడు పైకి వెళ్తే సరికాని నాయకుడు ఏం చెప్పాడు? కొత్తపు ఎవరు చేశారు దోండి? ఇప్పుడు నాయకుడు చేశాడు. చేసి ఏర్పరిచి వాటి పోత పోసి దొడగా చేశాను. అప్పుడు వారు ఆ ఇజ్రాయేలు
ఐగుప్తుల నుంచి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది అహరోను అది చూసి దానిని ఎదుట ఒక బలిపీఠం కట్టించాను. బా ఎవరైనా నాయకుడు కట్టించను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరిగినని చాటించగా, అబ్బాబ్బా సరైన నాయకుడు కదా అని చక్కగా నడిపిస్తున్నాడు ఇజ్రాయేల్ జనాలు. ఇక ఆత్మీయ జీవితంలో నెంబర్ వన్ ఎదుగుతారు కదా వీళ్ళు, తినుటకు తాగుటకు. వారు ఉదయం లేచి దహన బలులను సమాధానం అర్పించిన అప్పుడు జనులు తినుటకును త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచి జంచక జంచకలు ఆడుతున్నారు. సరైన నాయకుడు ఉన్నంత వరకు ఎలా ఉన్నారు, ఇప్పుడైతే నాయకుడు లేడో డ్యాన్స్ మొదలు పెట్టారు. రికార్డింగ్ డ్యాన్స్ అంటారు. మోషే ఏమయ్యాడో మాకు తెలీదు, మమ్మల్ని నువ్వు నడిపించు, మా ఏమాయనో మాకు తెలియదు, మా ముందర నడవడానికి ఒక దూడం చేయమంటే బంగారం అంతా తీసుకురా నేను దూడం చేస్తాడు, రేపు మనం పండుగ చేసుకుందామని చెప్పాడు. ఇదే సీను నేను మార్చి చెప్తాను మీకు. ఇదే ప్లేస్లో అహరోను వెళ్ళాడు, మోషే ఉన్నాడు. పలకలు తేవడానికి ఎవరు వెళ్ళారు, అహరోను వెళ్ళాడు, కింద మోషే ఉన్నాడు. ప్రజలందరూ వచ్చి ఇప్పటి వరకు మనల్ని నడిపించిన అహరోను పైకి వెళ్ళాడు, ఏమయ్యాడో మాకు తెలియదు, మరి మా ముందర నడవడానికి ఒక దూడం చేద్దామంటే మోషే ఏం చేస్తాడు, వద్దంటాడా చేయమంటాడు, చేస్తాడా చేయడా, ఎందుకు చేయడు అంటే ఇద్దరు కలిసే ఉన్నారు ఎప్పటి వరకు, అప్పటి వరకు ఇద్దరు కలిసి వీళ్ళందరూ ఏమనుకున్నారు, ఇద్దరు సరైన నాయకులే అనుకున్నారు. కానీ వాస్తవానికి ఇద్దరు వేరేటప్పటికి ఎవరు సరైన నాయకులు అనేది మనకు తేలిపోయింది. మోషే ఏంటి ఏమంటాడు, చంప చిల్లుమని బీగుతాడు, సరైన నాయకుడు అవునా. కింద ఏం జరిగింది చూడండి, కాగా యెహోవా మోషే తీట్లో నువ్వు దిగి వెళ్ళము. ఎంత ఎవరికి అర్థమవుతుందంటే దేవుడు కదా, నువ్వు దిగి వెళ్ళినాయన ఐగుప్తు దేశంలో నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారిని ఆత్మీయ జీవితంలో ఏమైపోయారంటే వెనకం చేస్తారు. వారి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓయే ఇజ్రాయేలు ఐగుప్తులో నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని రానే విషయం మోషే గారికి తెలిసింది. దేవుడికి తెలిసిన విషయాన్ని మోషే చెప్పేశాడు. మోషే కింద దిగి చూడకముందే విషయం అర్థమైపోయింది. తర్వాత చూడండి, మరి యెహోవా ఇట్లను నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, అదిగో వారు లోబడలనడని ప్రజలు కావున నీవు ఓరకుండము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదని మోషేతో చెప్పగా, మోషే తమ దేవుడైన యెహోవాకు బతిమాలుకొని, యెహోవా నీవు మహా శక్తి కలవ మహాబలుడు అని ఐగుప్తు నుంచి రప్పించిన నీ ప్రజల మీదకు నీ కోపం మండనేలా, ఆయన కొండలను వారిని చంపునట్లు భూమి నుండి వారిని నశింపజేయనట్టు కీడు కొరకే వారిని తీసుకొని పోయిన ఐగుప్తులు ఎలా చెప్పుకొనవలను, నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలు కీడి చేయక దాని గురించి సంతాపపడము. నీ సేవకుడైన అబ్రహామును ఇస్సాకును ఇజ్రాయేలు జ్ఞాపకం చేసుకొని నీవు వారితో ఆకాశ నక్షత్రం వల్ల నీ సంతానం అభివృద్ధి చేసి చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానమును గొప్పదనియు, వారు నిరంతరం దానిని హక్కుదారులగురని వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పితివలను. అంతటి యెహోవా తన ప్రజలను చేసిన చెప్పిన కీడును గురించి సంతాపపడెను. అయిపోయింది, ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇప్పుడు మోషే గారు నాయకుడు కింద దిగుతున్నాడు చూడండి. మోషే శాసనం గల రెండు పలకలు చేత పట్టుకుని కొండ దిగి వచ్చాను. ఆ పలకలను ఇరు ప్రక్కలను వ్రాయబడిన అవి ఆ ప్రక్కను ఈ ప్రక్కను వ్రాయబడిన ఆ పలకలు దేవుడి చేసిన ఆ పలకలను మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవరత. ఆ ప్రజలు పెద్దలు కేకలు వేయిచుండగా యెహోవా యెహోషువా ధ్వని విని పాళెములోనికి యుద్ధ ధ్వని మోని మోషేతో అనగా, యెహోషువా ఎక్కడన్నాడు ఇప్పుడు, ఒకసారి చెప్పాను మీకు వెళ్ళింది, వెళ్ళింది మోషే యెహోషువా, కానీ యెహోషువా మధ్యలో ఆగిపోయాడు. యెహోషువా దగ్గరికి వచ్చే సమయానికి ఈ శబ్దం అంతా ఈయనేమంటున్నాడు, యెహోషువా ఈ ధ్వని పాళెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా, అతడు జయధ్వని కాదు ఇది అపజయధ్వని. ఇది ఎవరో తెలిసిందంటే ఆ దేవుడు ముందే చెప్పేశాడు కదా, చదవండి, సంగీత ధ్వని నాకు వినబడుచుండెను, అతడు పాళెములకు కనిపించగా ఆ దూడను వారు నాట్యమాడుటకు చూసినందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగి తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేసి నేల మీద చల్లి ఇజ్రాయేలు దాన్ని తాగించెను. ఇది సరైన నాయకుడు చేసిన కొంత. అప్పుడు మోషే నీవు ఈ ప్రజల మీద ఈ గొప్ప పాపం రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేశానని అహరోను అడిగాడు. ఏంటో ఈ పని ఏంటని అడిగాడు. తర్వాత చూడండి, అహరోను నా ఏలినవాడ నీ కోపము మంట నీకము, ఈ ప్రజలు దుర్మార్గులు అన్నమాట,
నీవు ఎరుగుదు, దూరం చేయకపోతే నన్ను చంపేస్తారు. ఇప్పుడు ఎవరు భయపడ్డారు? వీళ్ళు సరైన నాయకుడికి భయపడ్డారు. ఎవరికి భయపడ్డారు? మోషే అహరోన్ ఉన్నంత వరకు సైలెంట్ గా ఉన్నారు. మోషే ఎప్పుడైతే సైడ్ అయ్యాడో అహరోన్ నొక్కేశారు. ఈ ప్రజలు దుర్మార్గులన్నీ నీకు తెలుసు. అంటే దుర్మార్గులు అంటే అర్థం ఏంటి? చెప్పింది చేయకపోతే చంపి పాడేస్తారు. తర్వాత చూడడం జరిగింది. వారు మాకు ముందర నడిచి ఒక దేవతను చేయమని ఐగుప్తులను మమ్మల్ని రప్పించిన వాడు ఈ మోష ఏమైనా మాకు తెలియదనేది, అందుకు దూడ చేసి అందుకు ఓడదీసి తండ్రి అని చెప్పి తిని నేను అగ్నిలో చేయగా ఆ దూడ ఆయను ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూశాను. వారి విరోధులతో వారికి ఏకతాళి కలిగినట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉన్నాను. అంటే ఒక రోజులో జరిగిపోలేదండి ఇదంతా, చాలా రోజులు జరిగింది. జనాలు ఏం చేస్తాడంటే ధర్మశాస్త్రం కట్టడం నుంచి చదివి వినిపించడం నుంచి ఆజ్ఞలు పాటించడం జనాలు వదిలేశాడు. ఎవరు? అహరోను వదిలేశాడు. ఎందుకంటే అరిష్టంకాలను వదిలేశాడు. నాకు సరైన నాయకుడు పైకి వెళ్ళిపోయాడు, సరికాని నాయకుడు ఇక్కడ ఉండడం వల్ల జన అసలు పట్టించుకోలేదు. ఏం చేస్తున్నారు, ఏ వదిలిపెట్టేయడం వల్ల చివరికి ఎవరికి తీసుకొచ్చారంటే వాళ్ళ చావుకు తెచ్చుకున్నారు. తర్వాత చదువు ఏం జరిగింది. అందుకు మోషే పాలెం యొక్క ద్వారము నిలిచి యెహోవా పక్షమున నన్ను వారందరూ నా యుద్ధకు రండనగా లేవీయులందరూ అతని యుద్ధకు కూడి వచ్చి అతడు వారిని చూసి నీలో ప్రతివాడు తన శక్తిని తన ముందున్న కట్టుకున్న పాలెంలో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళును, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెనికాని, ప్రతివాడు తన పొరుగు వారిని చంపవలనని ఇజ్రాయేలు దేవుని యెహోవా సెలవిచ్చుచున్నా. ఒకళ్ళని తగులుకుని చంపు అతను వారేశారు. మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజల్లో ఇంచుమించు 3,000 మంది కూలిరి. 3,000 మందిని చంపు అతను వాడేశారు నాయకుడు. ఆ 3,000 మంది చావపోతే రకరకాల దూడలు చేస్తారు అల్లిక భవిష్యత్తులో. అది మన ఆత్మీయ జీవితంలో చర్చకు వస్తున్నాం కానీ ఆత్మీయ జీవితం ఎక్కడికి వెళ్తుందంటే రివర్స్ అయిపోవడానికి కారణం ఏంటంటే నడిపించే నాయకుడు సరైన నాయకుడు లేకపోవటం. దానికి ఆధారం ఏంటంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి నిర్గమకాండం 32:1 మోషే అహరోను. ప్రపంచంలో చాలా జాతులు ఉన్న దేవుడు ఇజ్రాయేలీ మాత్రమే తన సొంత ప్రజలుగా ఎన్నుకుని వాళ్ళకి మాత్రమే ధర్మశాస్త్రం ఇచ్చి వాళ్ళని మాత్రమే ముందుకి నడిపిస్తే వాళ్ళ ఆత్మీయ జీవితం ఎందుకు ఏమైపోయిందంటే 8వ వచనంలో రాయబడింది వారు మార్గముల నుండి త్వరగా తొలగిపోయి ఉన్నారు. అంటే ఏం చేశారంటే వెనకంజ అనేది వేశారు. మోషే లేడు, సరైన నాయకుడు లేరు కాబట్టి ఈ అహరోను ఏం చేశారంటే ధర్మశాస్త్ర గ్రంథం చదివి వినిపించడం కానీ ఆజ్ఞలు పాటించడం కానీ బెదిరించడం కానీ ఏమీ చేయలే. చేయకపోవడం వల్ల విచ్చలవిడిగా తిరిగేశారు. ఇక రోజు రోజుకి పాపం ఎక్కువైతే ఏమైంది, ఏదో జరిగింది. సరికాని నాయకుడు అహరోను ఇద్దరు దగ్గర ఫరో దగ్గరికి వెళ్ళి ఇద్దరు కలిసి ఏం చేశారంటే అద్భుతాలు చేసి ఇజ్రాయేలీని అసలు ఫరో దగ్గర తీసుకురావడం సామాన్యమైన విషయం కాదు. ఎర్ర సముద్రాన్ని పైలు చేసి మరీ లాక్కొచ్చారు జనాన్ని. అటువంటి వాడు దూడం చేయటం ఏమన్నా బాగుందా అంటే ఈయన సరైన నాయకుడు అంటే విశ్వాసి ఏది చెప్తే నడిపించాడు అదే చేస్తాడు. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమవుతుంది మీకు? రేపు మనందరం కలిసి పండుగ చేసుకుందాం అన్నారు కూర్చున్న మీరు. ఓకే రైట్, నేనే ఉండేస్తాను అంటే చేసేసుకుందాం అన్నా. అసలు ఎందుకు ఏమిటి అని నేను అడగల. వాళ్ళు అదే కదండి పరిస్థితి, విశ్వాసులు ఏది చెప్తే అదే చేయాలి నాయకుడు. లేకపోతే వచ్చేదారు మేము చేర్చుకున్నాం 3లో 7, 8 చేర్చుడు. వివేక మగ్గత ఏంటి అన్నట్టుగా ఉంటే అది సరైన నాయకుడు కాదని అర్థం. మీరు గుర్తుంచుకోవాలి, సరైన నాయకుడు ఉంటే మోషే గారు ఉంటే అది జరగనిస్తాడండి. అది 3,000 మంది చావు జరిగిద్ది అంటే జరగదు. మనం కూడా ఎక్కడైతే సరైన నాయకుడు సంఘాన్ని నడిపిస్తున్నాం అనుకుంటామో మనం అక్కడికే వెళ్ళాలి, తప్పితే మన ఇష్టానుసారంగా వెళ్తే కుదరదండి. సరైన నాయకుడు ఉంటే ఖచ్చితంగా ఆత్మీయ జీవితం ముందుకే వెళ్తుంది. ఆత్మీయ జీవితం ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనం పరలోకానికి వెళ్తాం. సరైన నాయకుడి దగ్గరికి జనాలు వస్తారా అంటే రారండి. ఎందుకని 12:30 అయిపోయిందని వెళ్ళిపోదాం, మిగిలిన 2-3 తర్వాత చూసుకుందాం. సరైన నాయకుడు మనకు సంఘంలో లేకపోతే ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా మనం వెనకం చేసేస్తాము. ఆత్మీయ జీవితం ఎప్పుడైతే వెనకంజి పడిందో ఆటోమేటిక్గా నరకం వైపుకి మన ప్రయాణం అనేది సాగుతుంది. ఆత్మీయ జీవితంలో వెనకంజి వేయడానికి మొదటి కారణం ఏంటండి? సరైన నాయకుడు అనేవాడు
లేకపోవడం. మనకి ఆగస్టు 15 ఎగ్జామ్ అండి, గుర్తుందా మీకు? కృష్ణ మీడియం అసైన్మెంట్ రాసి పంపించేశాడు, మిగిలిన వాళ్ళందరూ నాకు వచ్చే ఆదివారానికి ఇచ్చేస్తే, పైచ్చే ఆదివారం కాదు పరీక్ష, బుధవారం, ఆ వారంలో బుధవారం 20 పాఠాలు ఇచ్చాం మీకు. D1 రాయగలిగిన వాళ్ళు D1 రాయండి, D2 రాయగలిగిన వాళ్ళు D2 రాయండి, రెండు రాయలేరండి, ఏదో ఒకటి ఎన్నుకోండి. 20 పాఠాల నుంచి 20 ప్రశ్నలు ఇస్తాను, అన్ని ప్రశ్నలకి చాలా ఈజీగా ఉంటాయి ఆన్సర్లు, చక్క సమాధానాలు రాసేసి ఉదయం వచ్చి చదువుకోండి. 12 గంటలకు భోజనం పెట్టేస్తాం, చక్క తినేసి 1 గంటకి ఎగ్జామ్ రాసి 2-3 ఇంటికి ఇంటికి. క్రితం సంవత్సరం జరిగింది గుర్తుందా మీకు? క్రితం సంవత్సరం ఆగస్టు 15 డిప్లొమా అయిన బైబిల్ తీయాలి, బైబిల్ అనగానే దాన్ని ఎలా చదవాలి, బాప్తిస్మం అనగానే దాన్ని ఎలా తీసుకోవాలి, విశ్వాసం అనగానే దాన్ని ఎలా పరీక్షించుకోవాలి, దేవుడు ఉన్నాడా, అవన్నీ D1లో జరిగిపోయినాయి, ఆగస్టు 15 జరిగినాయి. మళ్ళీ వచ్చే ఆగస్టు 15 ఇంకా ఇంకెన్ని రోజులు ఉందంటే, వారం కదా, 5వ తారీఖు 4వ తారీఖు కూడా 11 రోజులు ఉన్నాయి. రోజుకు పాఠం చదివినా అయిపోద్ది, ఉదయం 1 సాయంకాలం 1 చదివినా అయిపోద్ది. అప్పుడు మీరు ఎప్పుడైతే పరీక్షలకు ఇంట్రెస్ట్గా ముందుకి కొనసాగుతారు, మీ ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా వెనకడిగేయదు, ముందడిగే పడుద్ది. ఎందుకు పడుద్ది? ఆత్మీయాహారం ఫుల్గా తింటారు, ఆత్మీయాహారం ఫుల్గా తింటే ఆత్మీయ జీవితం వెనక్కి ఎందుకు వెళ్తుంది? వెళ్ళదు, ముందుకి వెళ్తుంది. అక్కడే ఆగస్టు 15 ఎగ్జామ్ అయిన వెంటనే మీకు దసరా సెలవుల్లో రాసే పరీక్ష ఒకటి ఉంది, గుర్తుందా మీకు? ఆదికాండ గ్రంథ విభజన, గ్రంథ పరిచయం, నోట్స్ కూడా రాస్తుంది మా పిల్ల, గ్రంథ పరిచయం, గ్రంథాన్ని ఎందుకు తెలుసుకోవాలి, ఆదికాండం ప్రకటన గ్రంథాల మధ్య సంబంధం, యోగు గ్రంథ పరిచయం, యోగు గ్రంథాన్ని ఎందుకు నేర్చుకోవాలి, యోగు గ్రంథం ముందు రాయబడిందా, అది మీకు యూట్యూబ్లో పెట్టాను, అవి మెటీరియల్ కొంచెం దాంట్లో మీరు చూసుకుని రాసుకుంటారు. అది మాత్రం మీరు నేర్చుకుంటే ఈ ప్రపంచంలో ఇక బైబిల్ ఇంతకు మించి నేర్చుకునే వాళ్ళు ఉండరండి. అది ఆ లెసన్లోనే, దాంట్లో ఇంకో 2-3 ఉన్నాయి, నేను ఆగస్టు 15 తర్వాత చెప్తాను. మరి ఆగస్టు 15 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే డిసెంబర్ 25కి ఏమేమి పుస్తకాలు ఉండేవి? మొన్న FCలకు రాసాం కదా, గల్తీ అయిపోయింది, FC అయిపోయింది. తర్వాత కొత్త నిబంధనలో పిలిపి పత్రిక, పాత నిబంధనలో 1వ దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు, 1వ రోజులు, 2వ రోజులు, ఏ చదివారు సేమ్ అదే వస్తుంది, అంతగా మార్పే ఉండదు కొంచెం. కాబట్టి బాగా చదవండి. మళ్ళీ జనవరి తర్వాత మళ్ళీ మామూలే పిల్లల పరీక్షలు, పిల్లలు ఇప్పుడు ఆగస్టు 15 రోజున పిల్లలకి పెద్ద పరీక్ష ఉంది, ఒక 100 ప్రశ్నలు తయారు చేస్తున్నాను, తయారు చేసి ఎవరి వాళ్ళకి ఇచ్చేద్దాం, ఆ రోజు ఎవరు బాగా చెప్తే వాళ్ళకి ప్రైజులు పెడతాం. ఆదివారం 9 గంటలకు కనీసం, ఈరోజు పేరెంట్స్ చాలామంది వచ్చారు, మీ అందరూ కూడా ఆగస్టు 15 తొందరగా రావాలని కోరుకుంటున్నాను. పిల్లల పని అయిపోయింది, వాళ్ళు పంపించేద్దాం మధ్యాహ్నం భోజనం పెట్టి, తర్వాత మనం పరీక్ష రాసుకుని ఎవరైతే పరీక్షలు బాగా చక్కగా చదివి రాస్తారో వాళ్ళ ఆత్మీయ జీవితం ఎప్పటికీ కూడా వెనకంజ వేయదు. ఎలా చెప్పచ్చు అంటే, ఉదాహరణ యేసుక్రీస్తే, వాక్యాన్ని నేర్చుకుని భూమి మీదకి వచ్చాడు, ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితంలో వెనకంజ అనేది వేయలేదు. సరైన నాయకుడికి ఎవరిని పెట్టుకున్నాడంటే, ఆయన దేవుణ్ణి పెట్టుకున్నాడు. మనందరికీ నాయకుడు ఎవరంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తులాగా బ్రతికిన వ్యక్తి ఎవరంటే పౌలు గారు. పౌలు గారు కూడా ఏమన్నాడంటే, నన్ను పోలి నడుచుకొని చాలు మీరు పర్లోకానికి వెళ్ళిపోతాను చెప్పుకుంటాం. చెప్పండి, మన ఆత్మీయ జీవితం వెనకంజ వేయడానికి, లేదంటే పతనం అయిపోవడానికి, లేదా దిగజారిపోవడం, ఏది దిగజారిపోవడం? ఆత్మీయ జీవితం దిగజారిపోవడానికి ప్రధాన కారణం, మొట్టమొదటి కారణం ఏంటంటే, సరైన నాయకుడు సంఘాన్ని నడిపించకపోవడం, సరైన నాయకుడిని మనం ఎన్నుకోకపోవడం. తప్పేవరదు ఇప్పుడు ఇక్కడ దేవుడు తప్పేమీ లేదు, మోషేని ఇచ్చాడు, అహరోని ఇచ్చాడు. వీళ్ళు ఎవరు నాయకుడికి ఎన్నుకున్నారంటే, అహరోని నాయకత్వానికి ఎన్నుకున్నారు, చచ్చిపోయారు అంతే. అది సరైన నాయకుడిని ఎన్నుకోకపోతే జరిగే నష్ట. ప్రార్థన చేసి ముగించుకుని తర్వాత రొట్టె రాష్ట్రం తీసుకుని, ప్రియా పర్లోకమందుని మా తండ్రి, నీ పిల్లలతో ఆత్మీయ జీవితం ఎట్టి పరిస్థితుల్లో వెనకంజ పడకుండా సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ కూడా పరలోకాన్ని చేరే భాగ్యం దయచేయాలని ఉద్దేశంతో వాళ్ళకి సరైన జాగ్రత్తలు నేర్పిస్తూ ఈరోజు చెప్పిన అంశం తండ్రి, సరైన నాయకుడిని ఎన్నుకోవాలని, సరైన నాయకుడిని ఎన్నుకోక ఇజ్రాయేల్ ఆనాడు 3000 మంది కూలారని పిల్లలు తెలియజేశాను తండ్రి. సరైన నాయకుడిని ఎన్నుకోకపోతే జరిగే నష్టాన్ని కూడా తెలియజేశాను. అర్థం చేసుకున్నారు, దాన్ని అర్థం చేసుకుని వారిలో ఉన్న లోటుపాటు నుండి సరి చేసుకున్న భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెడుకుంటున్నాం పరమ తండ్రి. అవును,
అంటే రొట్టె దర్శనం జరుగుతున్నప్పుడు చిన్న పాట ఒకటి, కొత్త పాట ఒకటి వచ్చింది వేస్తాను, అందరూ వింటూ చక్కరొట్టె దర్శనం తీస్తుంది. రోగము, ఆకలి, పేదరికం, యుద్ధం లాంటివన్నింటినో భయంకరమైనవిగా ఈ ప్రపంచం గుర్తించింది. భయంకరమైనవి లోకంలో ఎన్ని ఉన్నా వాటన్నిటికంటే భయంకరమైనది పాపం. ధనమునే ప్రేమిస్తూ బ్రతుకునిచ్చిన దేవునికి దూరంగా బ్రతికే సమాజాన్ని చూస్తున్నాము. ఒకనాడు ధనము ఎంతో ఉన్నప్పటికీ దేవుని యందు భక్తి కలిగి జీవించిన భక్తులే కనిపిస్తారు. ఈనాడు క్రీస్తును నమ్మి తాము కలిగిన దానితో సంతృప్తి చెందక ధనవంతులు కావాలని భక్తిని చేస్తున్న వారే కనిపిస్తున్నారు. కానీ క్రీస్తు వారు ధనవంతుడై ఉండి సర్వమానవారి కొరకు దరిద్రుడైనా, అలాగే ధనము ఎంతో ఉన్నను భక్తిని వీడని భక్తులు ఎందరో. వారి జీవితాలను ఒక్కసారి స్మరిస్తూ ధనము కలిగి ఉన్న వారిని, ధనమును కోరుకునే వారిని ఆలోచింపచేసే చరిత్ర పాఠమే ఈ పాట. ధనవంతులలో దైవ భక్తులు.
ధనవంతుడైన అబ్రహాము ఆశీర్వాదము పొందిన దైవాజ్ఞను మాత్రం మీరలేదు. గొప్పవాడైన యోబు దేవుని భయము భక్తి వీడలేదు. సంపదలు ఎన్ని ఉన్నా ప్రతిదినము అర్పణలు మరువలేదు. ఆశపడలేదు పోయాయని బాధపడలేదు. దీనులపై కనికరం చూపి దేవునికే అప్పించెను. సంపాదనంతా ఇచ్చి దేవుని సంపాదించెను. ధనవంతులలో దైవ భక్తులు ధనమెంతున్నా దేవునికి ఇష్టులు. ఆస్తిని బీదలకిచ్చెను ధనవంతుడైయున్న చక్కయ్య. రక్షణ భాగ్యమునిచ్చే దైవ కుమారుని పిలుపు పొందెను. శతాధిపతి అయిన కొర్నేలి తన ఇంటికే భక్తి నేర్పెను. ధనమునే దాచుకోక ప్రతిదినము ధర్మములు చేసెను. చబడుతుంది